బ్రహ్మార్పణమస్తు అమ్మకి నమస్కారం మనం బ్రహ్మం అమ్మ తత్వం గురించి చెప్పుకుంటున్నాం అఖండ మౌనాన్ని సంపాదించి మీకు అందించుటకే వచ్చాను అఖండ మౌనాన్ని నేను వేడకుండా మరవకుండా ఉన్నాను ఎందుకంటే నాకు ఒక సొంత కారణం లేదు కారణం లేనందున నా ఆధారాన్ని వేడకుండా ఉన్నాను అమ్మ ఏం చెప్తున్నారు అఖండ మౌనాన్ని వేడకుండా ఉండి ఆ యొక్క స్థితిని మీకు అందించుటకు నేను వచ్చాను అమ్మ అఖండ నిరాకార పరబ్రహ్మమై ఉండి సాకారంగా వచ్చి ఆ నిరాకారాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆ నిరాకారంలోనే మీరున్నారు మీలో నిరాకారమే ఉంది ఈ సాకారాన్ని మీరు దాల్చారు విధి కొద్ది ఈ రూపు దాల్చారు అందువల్ల ఈ విధి వల్ల జరిగేటటువంటి ఈ జీవితాన్ని నేను నాది అని భావించకుండా ఈ దేహము నేను కాదు నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని సత్యాన్ని తెలుసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకోండి మన మనం రక్షించుకోవాలంటే మనం నిచ్చల మౌనంతో ఉండాలి నిచ్చల మౌనం ఎలా వస్తుంది ప్రతి క్షణం మనం అక్కడ ఒక విధిరాత రాసుకోవచ్చు చలన శబ్దాలతో కూడిన జీవితాన్ని రాసుకోవచ్చు మనం అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఏం చేశారు అంతరంగంలో మీ నిజస్థితి మౌనమే మీ నిజస్థితిని మీరు పొందండి ఆ నిజస్థితిలోనే ఉండండి నేను దీన్ని తెలియపరచటకు ఆ శక్తిని అందించటకు వచ్చాను అనే సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు కారణం లేనందున అంటే అమ్మ రాకకు ఒక సొంత సొంత కారణం అంటూ లేదు మనకి ఒక కారణ శరీరం ఉంది నేను ఇన్ని సాధించాలి ఇవన్నీ పొందాలి అనేటటువంటి కారణదేహంతో మనం వచ్చి ఉన్నాం అక్కడ కారణాలన్నీ పోగయ్యే అక్కడ కారణదేహంగా ఉంది వీటన్నింటినీ మనం నెరవేర్చుకునే దిశలో మనం వెళ్తున్నాం తప్ప సత్యాన్ని తెలుసుకోవట్లేదు అక్కడ నిర్ నిర్మించుకున్నటువంటి గతాన్ని మనం ఇప్పుడు అమలు చేస్తున్నాం కానీ ఇది కాదు కదా గతంలో అప్పుడు ఉన్న జీవితాన్ని బట్టి మనం కొన్నింటిని కోరుకుంటాం అవి ఇప్పుడు అవసరం లేదు అందువలన ఇలా వ్యర్థంగా కాలాన్ని మీరు గడిపే కన్నా మీతో మీరు ఉంటే ఈ కాలచక్రం తప్పుతుంది అలాగే జీవితాన్ని కూడా మీరు దైవ సాన్నిధ్యంలో గడిపిన వాళ్ళు అవుతారు అనేటటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు నాకు ఒక సొంత కారణం లేనందున నా ఆధారాన్ని వేడకుండా ఉన్నాను నా ఆధారాన్ని నేను వేడనందున విధి నన్ను బంధించదు అంటే ఇక్కడ అమ్మ తన గురించి తాను చెప్పడం అనేది ఏమిటంటే మీరు ఇదే స్థితి కానీ ఈ స్థితిని మీరు గ్రహించట్లేదు అని అక్కడ యథార్థాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ విధి ఎందుకు బంధించదు ఎలా ఉంటే బంధించదు అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు నేను నా ఆధారాన్ని వీడలేదు కాబట్టి విధి బంధించదు ఇక్కడ అమ్మ ఆధారం ఏమిటి అంటే కనుక అఖండంగా ఉన్న నిర్గుణ నిరాకార అక్కడ ఆనంద స్వరూపం అందువలన దాన్ని వేడలేదు కాబట్టి ద్వంద్వాల్లో బందే అవ్వట్లేదు అఖండ తత్వాన్ని వేడినప్పుడే ద్వంద్వాలకి అక్కడ కారు అందువల్ల మీరు కూడా అఖండంలోనే అఖండమై ఉన్నారు కదా మీరు తెలుసుకోవడం ఆలస్యం మీరు ఏదో చెయ్యాల్సిందేమీ లేదు సత్యాన్ని గ్రహిస్తే చాలు సత్యాన్ని మరువకుండా ఉంటే చాలు సత్యాన్ని పట్టుకుని మీ జీవిత ప్రయాణాన్ని సాగిస్తే చాలు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు విధిబందీలో ఉన్న మీకు నా నుండి మౌనాన్ని అందించి మీ శబ్ద చలనాన్ని అరికట్టి మీ యొక్క స్వరూప నేత్రాన్ని తెరిపించదను తద్వారా మౌనం అలవడి నా అనంత మౌనాన్ని అందుకుందరు ఇక్కడ మొదట మనం మౌనాన్ని అక్కడ తెలుసుకోలేకపోయాం ఇప్పుడు అమ్మ తెలియజేశారు తెలుసుకున్నంత మాత్రాన మౌనంగా ఉండే శక్తి ఉంటుందా అంటే మనం నిర్మించుకున్నది చలన శబ్దాలు కాబట్టి ఆ శక్తి లేదు కాబట్టి అమ్మ తన అఖండ మౌనం నుంచి మనకి ఉండే శక్తిని ఇస్తున్నారు అంటే అక్కడ ధ్యానంలో ఉండగలిగే శక్తిని ఇస్తున్నారు ధ్యానం ద్వారా మౌనం అలవడుతుంది మౌనంగా ఉండటం ద్వారా ధ్యాన స్థితి పెరుగుతుంది అందువల్ల నా నుండి మీకు అందిస్తున్నానని చెప్తున్నారు మీ శబ్ద చలనాలను అరికట్టి మీ యొక్క స్వరూప నేత్రాన్ని తెరిపించదను మన శబ్ద చలనాల వల్లే కదా మన లోపల ఉన్నటువంటి తన మూలాన్ని గుర్తించే శక్తి ఉన్న మన ఆత్మస్వరూపాన్ని మనం మూసివేసాం ఇప్పుడు దాన్ని తెరిపిస్తారు ఈ యొక్క మన ఆత్మనేత్రం తెరుచుకుంటే నేను ఆత్మస్వరూపాన్ని నా మూలం అఖండం నా నేనగా దైవాన్ని అని అక్కడ తెలుసుకోవడం జరుగుతోంది కళ్ళు తెరిచి చూసినప్పుడే కదా మనకి ఏదైనా కనిపిస్తోంది అలాగే అక్కడ ఈ సూక్ష్మ కారణదేహాలతో మూసుకుపోయినటువంటి మన ఆత్మస్వరూపం తెరుచుకుని తనను తాను తెలుసుకుని నేను పరమాత్మ అంశను కదా పరమాత్మగా ఉండకుండా ఇలా జీవునిగా ఎందుకు ఎందుకు ఉండాలి ఎందుకుంటున్నాను ఎందుకు ద్వంద్వాలను అనుభవించాలి ఎందుకు ద్వైతంగా ఉండాలి అని తత్వ విచారణ చేసి చేసి తన నిజస్థితిలో స్థిరపడడం జరుగుతుంది నిజ స్థితిలో ఉన్నప్పుడే తన మూలంలో తాను ఉండగలుగుతుంది అందులో మిగిలిపోగలుగుతుంది వచ్చిన దేహం నశిస్తుంది తను తానుగా మిగిలిపోగలుగుతుంది ఇదంతా కూడా మనకి అమ్మ శిక్షణ ఇస్తున్నారు అంటే మన జీవితంలో మనమే విడివడి జీవితాన్ని కొనసాగించడం మన దేహంతో మన దేహ లక్షణాలతో మనమే విడివడి జీవించడం మన మనసుని మనమే సాక్షిగా చూడటం మన బుద్ధిని మనమే నియంత్రించుకుని బ్రహ్మంగా నడిపించుకోవటం మన ఇంద్రియాల్ని బాహ్యానికి వెళ్లకుండా మన వశంలో ఉంచుకుని బ్రహ్మత్వానికి ఉపయోగించుకోవటం ఇవన్నీ కూడా అమ్మ మనకి నేర్పడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు మీ స్వరూప నేత్రాన్ని తెరిపిస్తాను తద్వారా మౌనం అలవడుతుంది నా అనంత మౌనాన్ని అందుకుంటారు అమ్మ అనంత స్థితిని మనం అందుకోవాలి అంటే కనుక మొదట మన స్వరూప స్థితిలో మనం స్థిరపడాలి అప్పుడే అనంత స్థితి మనకి తెలియబడుతుంది మీ మౌనంలోనే మీ రక్షణ ఉంది మీ మౌనంలోనే భవిష్యత్తు ఏర్పడక ఖాళీ మాత్రమే మిగిలి ఉండును మీ మౌనం వల్ల గతం మిమ్మల్ని వెంటాడలేదు ఇక్కడ గతం చేత తర తరమబడుతున్నాం మనం మన ఈ యొక్క చలనం ఏమిటి ఒక ఆరాటం ఏమిటి ఇది పొందాలి అది కొనాలి ఇది తినాలి అనేటటువంటిది ఏమిటి అంటే గతం చేత మనం తరమపడుతున్నాం కాబట్టి దాని నుంచి రక్షణ ఏమిటంటే మీ మౌనంలోనే ఉంది మీలో కలిగిన ఆ చలనాన్ని మీరు వదిలిపెట్టేయండి దాన్ని అమలు చేయకండి మౌనంగా ఉండండి ఆ మౌనంలో ఏముంది అంటే విధితో విడిపోవడం ఉంది బ్రహ్మంగా ఉండడం ఉంది బ్రహ్మంతో అనుసంధానం ఉంది పరమాత్మ పంచన బ్రతకడం ఉంది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అందువల్ల మీ మౌనంలోనే మీ రక్షణ ఉంది మీ మౌనంలోనే భవిష్యత్తు ఏర్పడక ఖాళీ మాత్రమే మిగిలి ఉంటుంది భవిష్యత్తు ఏ విధంగా ఏర్పడుతుంది మన చలన సంకల్పాల వలన అందువలన నిచ్చల తత్వంతో ఉంటే కనుక అక్కడ భవిష్యత్తు ఏర్పడటలేదు భవిష్యత్ అంటే రాబోయే జన్మ ఇక్కడ మనం ఏది తలుచుకుంటున్నామో భవిష్యత్తులో మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అది భవిష్యత్తు జన్మ అవుతుంది తప్ప ఈ జన్మలో మన భవిష్యత్తు కాదు ఇది గత జన్మ అంతా కూడా అందువలన మరలా జన్మ ఏర్పడకుండా మనకి సత్యాన్ని తెలియజేసి సత్య బాటలోనే నడిపిస్తూ జన్మ లేకుండా ఆ విధంగా మనకి మోక్షాన్ని అందిస్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు మీ మౌనం వల్ల గతం మిమ్మల్ని వెంటాడలేదు గతం వెంటాడబడే కదా మనం ఇంత దుఃఖాలకి లోనవుతూ సుఖం వల్ల అహం పెరగడం దుఃఖం వల్ల మరింత దుఃఖాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది అందువల్ల మీ మౌనం వలన గతం వదిలిపెడుతుందని చెప్తున్నారు మీ మౌనం వలన గతం తెగిపోవును బ్రహ్మాధారంతో మీకు ముడిపడును ఇక్కడ గతం తెగిపోతుంది ఎప్పుడు బ్రహ్మ స్వరూప ధ్యానంలో నిశ్చల మౌనంలో ఈ జీవ లక్షణాలన్నీ కూడా ఆగిపోయి మనసు నిశ్చలంగా ఉండి ఇంకా గతానికి మనం సంబంధం తెంచుకున్న వాళ్ళం అవుతున్నాం అప్పుడు ఈ బ్రహ్మ సంబంధాన్ని మనం కొనసాగించాలి నేను బ్రహ్మమును అనే సత్యంతో మన జీవితాన్ని కొనసాగించాలి బ్రహ్మాధారంతో మీకు ముడిపడును ఆనాడు గర్భస్థ శిశువుగా వేసుకున్న ప్రకృతి యొక్క బంధం తెగి దేహంతో విడివడి బ్రహ్మ స్వరూపంతో మౌనం ద్వారా సంబంధం ఏర్పడి అనంత బ్రహ్మం యొక్క గర్భంలో నవ శిశువై జీవించగలరు ఇక్కడ ఎవరైనా సరే ఆ గర్భస్థ శిశువుగా ఉండి మనం గతంలో తెచ్చుకున్నటువంటి రుణ సంబంధాలను అనుభవించడానికి మనం అక్కడ జన్మని ఎత్తుతున్నాం ఎక్కడ ప్రారంభం అవుతుంది మన దుఃఖాలు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి అంటే తల్లి గర్భం నుంచి మొదలవుతున్నాయి సూక్ష్మంగా మనం పైనుంచి క్రిందకు దిగి ఒక స్థూల దేహాన్ని ఎత్ ఎత్తడానికి మనం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఆ ద్వంద్వాలు మనకి ఆపాదించబడుతున్నాయి ఆ ద్వంద్వాలని మనం అనుభవిస్తూ ఏం అంటే ఇంకా ఆ ద్వంద్వాల్లోనే బ్రతకడానికి మనం జన్మిస్తున్నాం ఇదంతా కూడా అక్కడ మొదలైంది అక్కడ వేసుకున్న బంధం గత జన్మల్లో వేసుకున్న బంధం ఈ గర్భస్థ శిశువుకి అక్కడ ప్రాప్తించబడి ఉంటుంది అక్కడ మొదలైంది మరలా జన్మాంతరం వరకు నడిపిస్తుంది మరలా అక్కడ తయారైంది మరి జన్మ అవుతోంది ఈ దీనికి తెగు తెంపు ఉండటం లేదు కాబట్టి ఇక్కడ అమ్మ ఏమంటున్నారు అప్పుడు అలాగా ఆ శిశువుగా వేసుకున్నప్పటి నుంచి ఆ ప్రకృతి యొక్క బంధం తెగిపోతుంది ఈ దేహంతో విడిపడి ఉంటావు బ్రహ్మస్వరూపంతో ఏమవుతుందంటే మౌనం ద్వారా ముడిపడి ఉండడం జరుగుతుంది అనంత బ్రహ్మంలో మరలా నువ్వు కొత్త జన్మకి నవశిశువుగా నువ్వు మళ్ళీ తయారవుతున్నావు మనం అప్పుడే జన్మెత్తిన శిశువు ఎలాగైతే ఏది తెలియకుండా ఉంటుందో అలాగే మనం కూడా ఈ బ్రహ్మీ స్థితి సత్యస్థితి తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఏమిటి ఇదా సత్యం అంటే మనం ఇన్నాళ్ళు కూడా ఒక దేహభావంతో ఒక మూర్ఖత్వంలోనే ఉండి దేవుణ్ణి ఆరాధించి నేను గొప్పవాడిని అనుకున్నాం మనం అని మనకు అన్ని కొ కొత్తగా తెలియబడి నిజమైన భగవంతుడు ఎక్కడ ఎలా ఉంటాడో మనం గ్రహించి ఆ నిజమైన భగవంతుడిని మనం పట్టుకుని ఇన్నాళ్ళు భగవంతుడిని నీడని చూసాం ఇన్నాళ్ళు భగవంతుని యొక్క పటాన్ని చూసాం నిజమైన భగవంతుడు ఎక్కడ ఎలా ఉన్నాడు అంటే ఆ పటాలకి మూలమై ఉన్నాడు నీకు మూలమై ఉన్నాడు సర్వ జగత్తుకి మూలమై ఉన్నాడు ఆధారమై ఉన్నాడు మనం చూసింది ఏమిటి అంటే ఆయన యొక్క ఒక విగ్రహం అంటే ఏమిటి ఆ భగవంతుడి ఫోటో వంటి దాన్ని చూసాం మనం అయినా సరే మనని రక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు కానీ అది తాత్కాలికమయ్యింది జన మరణాల్లోకి వెళ్ళడం అవుతుంది కానీ జననం మరణం మనం వద్దనుకుంటున్నాం కదా కాబట్టి అక్కడ మూలానికి వెళ్ళి సత్యస్థితిలో నిలబడినప్పుడు మనం దేన్నైతే చూసి నమస్కరిస్తున్నామో దాని మూలానికి మనం వెళ్ళగలగాలి దాని మూలానికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తే ఇలా దొరకదు నీ లోపల అంతర్ము అయితేనే దొరుకుతుంది నీవే నేనని గ్రహించినప్పుడే నేను నీకు దొరుకుతాను అనేది అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అందువలన ఇక్కడ అమ్మేం చెప్తున్నారు ఈ నవ శిశువై బ్రహ్మజన్మగా నువ్వు జీవించు అంటే ఇంకా గతం లేదు గతం లేదు భవిష్యత్తు లేదు వర్తమానాన్ని కూడా నువ్వు తగులుకోకుండా అంటే అహంకారం మమకారాలు లేకుండా వర్తమానంలో బ్రహ్మీ స్థితిలో బ్రహ్మజాసలో బ్రహ్మధ్యానంతో నువ్వు వర్తమానాన్ని అక్కడ జీవించడం జరుగుతుంది గతి తప్పిన జీవిత ప్రవాహాన్ని శృతి చేసి లయబద్ధం గావించదను అమ్మేం చెప్తున్నారు ఇక్కడ మనం గతి తప్పినట్లుగానే ఉన్నాం జనం మరణం ఈ మధ్యలో దుఃఖం ఇంతకన్నా ఏముంది మరలా ఏ దేహం లభిస్తుందో తెలీదు ఇటువంటి గతి తప్పిన ఒక జీవిత ప్రవాహం అంది దీన్ని శృతి చేసేదను అంటే ఒక లయబద్ధం చేసి బ్రహ్మంలో లయం చేయడం జరుగుతోంది అంటే ఇలా బ్రతకాలి నిజంగా మానవుడు అనేవాడు ఇలా బ్రతకాలి లోపల ఉన్న మాధవునిగా బ్రతకాలి అన్నదే అక్కడ లయబద్ధం చేయడం మానవుడు అంటే మాధవుడు అది అందరూ ఒప్పుకుంటారు మానవుడే మాధవుడు అందరం విన్నాం కానీ అక్కడ అనుభవంగా మనం గ్రహించాలి మానవుడు అనగా మాధవుడా అంటే మానవుడు నడిచే విధానం మాధవుడు ఎట్లుంటాడో అట్లే ఉండాలా లోపల మాధవ తత్వంతో ఉండాలా అనేది మనం అనుభవంగా తెలుసుకోవాలి పుట్టడం చావడం ఈ మధ్యలో దుఃఖించడం ఇదే జీవి యొక్క తత్వం సంతోషం పది శాతం అయితే దుఃఖం తొంభై శాతం ఉంటుంది జీవుడు ఈ నేను నాదితో ఇరుక్కుని వండలేక రాలేక అవస్థపడుతూ జీవునికి ఎప్పుడైతే ఇది నాటకమని తెలిసిందో ఈనాళ్ళు నిజమని భ్రమించానని ఆ భ్రాంతిని తొలగించుకుంటాడు ఇక్కడ ఎప్పుడోకప్పుడు ఏదో నాడు జీ జీవునికి విసుగు కలుగుతుంది ఆ విసుగ కలిగినప్పుడు ఈ సుఖదుఖాలను అనుభవిస్తూ ఇందులో ఏమీ లేదని గ్రహించినప్పుడు అక్కడ శరణ అంటాడు భగవంతుణ్ణి అప్పుడే నీలో ఉన్న నేనుగా నువ్వు జీవించు నీవు నీవుగా దేహం నీవుగా జీవిస్తే ఎప్పటికీ నీకు మోక్షం లేదు ఎన్ని తిరిగినా ఎన్ని దర్శించినా నీకు మోక్షం లేదు నీవే నేనని ఒప్పుకుంటే తప్ప మోక్షం లేదు అనేటటువంటి సత్యాన్ని అక్కడ భగవంతుడు తెలియజేస్తాడు ఏ విధంగా తెలియజేస్తాడు భగవంతుడు ఎక్కడి నుంచి తెలియజేసినా తెలుసుకునే శక్తి జీవునికి లేదు కాబట్టి సద్గురువుగా వచ్చి అది కూడా నీ అంతరాత్మగా ఉంటూ తానుంటూ నీ అంతరాత్మ ద్వారానే తెలియపరచాలి బాహ్యం నుంచి చెప్పేది కానీ చెవులతో వినేది కానీ అది సంపూర్ణత్వం తేదు అక్కడ నీ అంతరాత్మలో ఉండి సద్గురువు ఇది సత్యం ఇది అసత్యం అని సాక్షిగా నీకు చూపిస్తూ అక్కడ నీవు చూసి చూసి ఆ దృష్టి ఇంకా తానంటూ వేరుగా లేక సత్యాన్ని దర్శించిందై ద్రష్టలో లేనవై అక్కడ నిన్ను నడిపించిన సద్గురువే ప్రతిష్ఠి ప్రతిష్ఠితమై ఉండిపోతాడు నీవంటూ ఉండవు ఇంకా సద్గురువు నిన్ను అక్కడ నిన్ను నీకు చూపించడానికే ఉంటాడు నిన్ను నీకు చూపించాక ఉన్నది సద్గురువా నేనంటే ఇద్దరు ఒక్కరే నీకే తెలియబడుతుంది నీకే అనుభవం అవుతుంది అప్పుడు ఏకాత్మ స్వరూపుడిగా ఉంటావు పరమాత్మ ఎవరు అంటే నాలో ఉన్నాడు నేనై ఉన్నాను సద్గురువు ఎవరంటే నా అంతరాత్మగా ఉన్నాడు వాడే నేనై ఉన్నాను అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం ఇంకా నేనంటూ మిగలకుండా భగవంతుడే నేనుగా జీవించడం మనకి తెలియబడుతుంది ఇక్కడ అమ్మేం చెప్తున్నారు యథార్థ దృష్టి యథార్థ స్థితి సృష్టి మూలమైన యథార్థ స్థితి అన్నీ తెలుస్తాయి మనకి మనం చూసేదంతా కూడా చెట్ట చివరిని మన బాహ్య నేత్రాలతో చూస్తున్నాం ఇప్పుడు మూలాన్ని చూస్తున్నాం ద్రష్టగా చూస్తున్నాం సృష్టి మూలాన్ని చూస్తున్నాం అందువల్ల ఇక్కడ అన్నీ తెలియబడతాయి అప్పుడు దుఃఖం పది శాతం ఆనందం తొంభై శాతంగా మారుతుంది అంటే ముందు ఉన్న స్థితి ఏమైంది ఇప్పుడు మంచి తొంభై శాతం అయింది చెడు అక్కడ పది శాతం అయింది ఆ విధంగా మార్చుకున్నావు నూటికి నూరు శాతం కూడా అక్కడ బ్రహ్మ ఆనందంతో నువ్వు ఉండాలి అంటే నువ్వు స్థితిలో ఉండడమే ఎవరి స్థితిని బట్టి వారి ఆనందం ఉంటుంది ఎవరి స్థితిని బట్టి ఎవరి ధ్యానాన్ని బట్టి వారి అక్కడ ఒక నిచ్చల మనశ్శాంతిగా ఉండగలుగుతాడు అంటే వాడు ఉండటమే ఉండటం తప్ప ఇంక అంతకన్నా ఏమీ లేదు నువ్వు భ్రమంగా ఉన్నావా నువ్వు ఆనందంగా ఉన్నావు నువ్వు భ్రమంగా ఉన్నావా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు అంటే ఎవడి జీవితం వాడి చేతుల్లో ఉంది వాడే సరిదిద్దుకోవాలి ఇక్కడ చెప్తున్నారు ఈ పది శాతం కూడా నీవు దేహ తాదాప్యం చెందకుండా ఉంటూ దాన్ని కూడా లేకుండా చేసుకోవచ్చు బ్రహ్మ జ్ఞానం తెలిస్తే చాలు మోక్షమే ఈ నడత దేనికంటే మరణించేదాకా ఆనందాన్ని అనుభవించడం కోసం నడవాలి ఇక్కడ నేను బ్రహ్మమునా అని మనకు అనుభవం అయితే మోక్షమే ఇంకా మరి ఈ జీవితాంతం దేనికి అంటే ఈ బ్రహ్మంగా నడవాలి జ్ఞానం నడత స్వధర్మంతో నడవాలి అంటే మరణించేదాకా నువ్వు ఆనందంగా ఉండడం కోసం మనకి ఒక నిధి ఉంది అని తెలిసినప్పుడు మనకి ఎంత మనం దాన్ని తెచ్చుకోగలిగితే అంతా తీసుకుంటాం తప్ప వదిలేసిరాము అలాగే నువ్వు మరణించేదాకా పరమాత్మతో కలిసి ఉండు పరమాత్మే నీవుగా ఉండు బ్రహ్మానందాన్ని పొందు మనశాంతిగా ఉండు ఏ బాధలు లేకుండా జీవించంటే మనం ఎందుకు వదిలేస్తాం మోక్షం అనేది వచ్చేసింది నేను బ్రహ్మం అని తెలుసుకునేసరికి మిగిలిన జీవితాన్ని మోక్షస్థితిలో గడపడం బ్రహ్మానందం మోక్షం వేరు కాదు అక్కడ మోక్షస్థితి ఆనందం ఆనందమే మోక్షస్థితి అందువల్ల నీవు మోక్షస్థితిలో ఉంటే అక్కడ మరణించేదాకా కూడా దేహం వదిలేదాకా కూడా నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్తున్నారు అంటే నూటికి నూరు శాతం ఉండే ఆనందంగా ఉండే స్థితి నీ చేతుల్లో ఉంది అని చెప్తున్నారు ఆ నడతని నేను లయబద్ధం చేసి మిమ్మల్ని నాలో లయం చేయుచున్నాను నా అనంతంలో గల పరమశాంతిని ఎంతగా నీవు ధ్యానంతో పొందగలిగితే అంత అనుభవిస్తావు ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారంటే ఇక్కడ లయబద్ధం చేస్తున్నాను మీ నడతని స్వధర్మంతో నడిపించి అప్పుడు నాలో లయం చేసుకుంటున్నాను అక్కడ అమ్మ నాలో అంటే అనంత నిరాకార నిర్గుణ సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపంలో లయం చేస్తున్నారు అలాగే లయం చేసుకుంటున్నాను అన్నారంటే అదే తాను కాబట్టి లయం చేసుకుంటున్నారు అలాగే అక్కడ ఉన్న అనంత పరమశాంతిని నీకు అందిస్తున్నాను ఎందుకంటే ఆ పరమశాంతిలో నీవు ఏకమయ్యావు కాబట్టి నేను నేను ఏకం చేశాను కాబట్టి అక్కడ ఉన్నది నీకు ప్రాప్తిస్తుంది దాన్ని ధ్యానంతో ఎంత పొందగలిగితే అంత పొందు మనం ఒక పాత్రను తీసుకుని ఒక నది దగ్గరికి వెళ్తే మన పాత్రని బట్టి ఆ నీరుని తెచ్చుకోగలుగుతాం అలాగే మన ధ్యానాన్ని బట్టి ధ్యాన నిలకడని బట్టి అనంత బ్రహ్మీస్థితి మనకు అందుతుంది బ్రహ్మార్పణ